బోయినపల్లి మండలంలో క్రీడాకారుల కోరిక మేరకు మినీ స్టేడియం కు 4 ఎకరాల భూమిని మంజూరు చేయించినట్లు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తెలిపారు. బోయినపల్లి మండల కేంద్రంలో ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు హాజరై మాట్లాడుతూ మినీ స్టేడియం కొరకు 4 ఎకరాల స్థలాన్ని సర్వే నెంబర్ 139లో తహసీల్దార్కి ఫోన్ చేసి వెంటనే స్థలం కేటాయించడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే తన సొంత నిధుల నుండి 20 లక్షల రూపాయల మినీ స్టేడియం నిర్మాణం కొరకు కేటాయించడానికి హామీ ఇచ్చారు. ఎస్ఆర్ఆర్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ గల్లీలో ఆడిన ప్రతిభతో ఢిల్లీలో సత్తా చూపాలని, హైదరాబాద్ గల్లీలో క్రికెట్ ఆడిన సిరాజ్ స్ఫూర్తిగా క్రీడాకారులు అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఓరియంటెడ్ అని అనుకుంటారు, మన గ్రామీణ స్థాయిలో క్రికెట్ పోటీలు ఇంత ఘనంగా నిర్వహణ జరగబోతుంది కాబట్టి మొన్ననే నేను చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మన యువకులందరూ ఈ సంవత్సరం సద్వినియోగం చేసుకొని అందరూ మంచి ఉద్యోగాలు సంపాదించి మన మీ యొక్క కన్న తల్లిదండ్రులను, మీ యొక్క తోబుట్టువులను, మీ బంధువులందరినీ మీరు డెవలప్ అయ్యి మీ కుటుంబాలను. ఈరోజు బోయినపల్లి ప్రీమియర్ లీగ్ చాలా అద్భుతంగా వారం రోజులు రెగ్యులర్గా ఆటలు ఆడి మరి అంటే అది అనుభవించి వచ్చినాం కనుక. ఇప్పుడు మా సార్ చెప్పిన పాఠం ఇప్పటి నాకు గుర్తున్నది ఏమని, గంగలేదురా భయ గంగాధరం అంటే ఊరిపోయిన గంగాధర. అంటే ఇది అనుభవించి వచ్చినాం కనుక తెలిసింది. ఇప్పుడు యూత్ ఎదుగుతున్న వాళ్ళకి తెలంగాణ వచ్చింది అయిపోయా ఇంకేం భయ్ ఏం చేస్తావు ఎప్పుడు చేస్తావు అది అది చేయలేదనే కదా తెలంగాణ మనం తెచ్చుకున్నాము ఇప్పటికిప్పుడు అని.